మీరు బాగుపడాలి అంటే ఈ 5 లక్షణాలు ఉన్న వ్యక్తులను దూరంగా పెట్టాలి. బంధువులు, స్నేహితులు, తెలిసిన వారు, ఇలా సమాజంలో మన చుట్టూ ఉండే ఎవరైనా విభిన్నమైన మనస్తత్వాలు కలిగి ఉంటారు. కొందరు మనతో స్నేహం చేసి దగ్గరగా ఉంటే కొందరు శత్రువులుగా ఉంటారు. ఇంకొందరు పైకి స్నేహంగా నటిస్తూనే లోపల మనపై ఈర్ష్య, అసూయ పెంచుకొని కుట్రలు పన్నుతూ ఉంటారు. అలాంటి వారి గురించి తెలిస్తే మనం వారిని దూరం పెడతాం, అసలు దగ్గరికి కూడా రానివ్వం. మరి అలాంటి వారే కాదు, అలా మనం దూరం పెట్టాల్సిన వారు ఇంకొందరున్నారట. అవును, మీరు విన్నది కరెక్టే. దీని గురించే దేవీ భాగవతంలో వివరించారు కూడా. ఈ క్రమంలోనే మనం దూరం పెట్టాల్సిన వ్యక్తులు ఎవరో వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా, మీకు కష్టాలు, సమస్యలు వంటివి వస్తూ ఉంటే మీ చుట్టూ ఉన్నవారు కొందరు లోపల సంతోషపడుతూ ఉంటారు కదా, అలాంటి వారు ఎక్కువగా మనకు తారసపడుతూ ఉంటారు. అయితే మీకు గనక అలాంటి వ్యక్తులు ఎదురైతే వారిని అస్సలు దగ్గరకు రానివ్వకూడదట. ఎందుకంటే మీరు కష్టాలు, సమస్యల్లో ఉంటే వారు ఎంతో సంతోషపడుతూ మీకు ఇంకా హాని కలిగించేందుకు అవకాశం ఉంటుందట. కనుక అలాంటి వారిని దరిచేరనీయకూడదు. ఇక రెండవది, ప్రతి మనిషిలోనూ ఏదో ఒక వర్గం పట్ల ఆధ్యాత్మికమైన భావాలు కలిగి ఉంటాయట. అలా కాకుండా అసలు అలాంటి భావాలు లేనివారు, దేవుణ్ణి నమ్మని వారి నుంచి దూరంగా ఉండాలట. ఎందుకంటే వారు మీలోని పాజిటివ్ శక్తిని లాక్కుని నెగిటివ్ శక్తిని ప్రసారం చేస్తారట. అందుకని వారి నుంచి కూడా దూరంగా ఉండాల్సిందే. ఇక మూడవదిగా, మహిళల్లో అక్రమ సంబంధాలను పెట్టుకునే పురుషులను అస్సలు నమ్మకూడదట, వారిని దగ్గరికి రానివ్వకూడదట. అలాంటి వారితో ఎప్పటికైనా ప్రమాదమేనట. ఇక నాలుగవది, దోపిడీలు, దొంగతనాలు, మోసాలు, హత్యలు వంటి నేరాలు చేసే వారితో ఎప్పటికీ దూరంగానే ఉండాలట. వారు ఎవరైనా సరే దూరం పెట్టాల్సిందే, లేదంటే ఎప్పుడో ఒకప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందట. ఇక ఐదవది, మీరంటే ఎప్పటికీ ఈర్ష్య, అసూయ, ద్వేషాలను కనబరిచే వారితో మీరు దూరంగా ఉండాలి. ఎందుకంటే అలాంటి వారు సమస్యలను తెచ్చి పెడతారట. వారితో ఎప్పటికీ దూరంగా ఉండాల్సిందే. సో ఇవ్వండి, మీరు బాగుపడాలంటే ఈ 5 లక్షణాలను ఉన్న వ్యక్తులను దూరం పెట్టాల్సిన అంశాలు తెలుసుకున్నారు కదా. ఇక ఇప్పటి నుండి జాగ్రత్త పడండి. ఏమో మనం చెప్పలేం, ఏ పుట్టలో ఏ పాముందో. ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా అంతర్ముఖం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.